వచ్చిన సినిమాల ద్వారానండి అండ్ ఎస్పెషల్లీ హిస్టారికల్ ఫిల్మ్స్ నాకు మహాభారతంలో కృష్ణుడు ఎలా ఉంటాడంటే రామారావు గారు ఎలా ఉంటారు దుర్యోధనుడు ఎలా ఉంటాడంటే రామారావు గారులానే ఉంటారు అల్లూరు సీతారామరాజు ఎలా ఉంటాడంటే కృష్ణ గారిలా ఉంటాడు సో సినిమాకి ఉన్నంత పవర్ అండి అది అంటే చరిత్రనే ఒక అద్భుత విధానంగా చాలా జనరేషన్స్కి చెప్పదగిన ఒక మీడియం అలా నాకు దెన్ బిఫోర్ అన్ యాక్టర్ బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ ఫిల్మ్స్ నేను ఒక బేసిక్ ఫిల్మ్ లవర్ అండి అండ్ నాకు హిస్టరీ మీద సినిమాలు కానీ రీక్రియేటింగ్ అ టైమ్ దట్ వాజ్ దేర్ అంటే సినిమాలు ఒక్కటి వల్లే సాధ్యం అవుతుంది అండ్ అలాంటి సినిమా ఈ కథ నా గుణశేఖర్ గారు నాకు 2005-2006లో నేను అప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వేసేటప్పుడు చెప్పారు ఇలాంటి కథ తీయాలని ఉంది సో ఐఎమ్ హ్యాపీ దట్ మెనీ ఇయర్స్ లేటర్ ఐ బికేమ్ అన్ యాక్టర్ ఐ కుడ్ బి పార్ట్ ఆఫ్ దట్ ఫిల్మ్ అండ్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్ అంటే ఫర్ సంబడి లైక్ హిమ్ హూస్ లెట్ అవుట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే జస్ట్ హీస్ కమ్ హీస్ ప్రాబ్లీ మోస్ట్ బోల్డెస్ట్ ఫిల్మ్ మేకర్ దట్ ఐ మెట్ ఇన్ మై జనరేషన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ అండ్ ఐ హోప్ ద ఆడియన్స్ అండ్ ఎవ్రీబడి ఎల్స్ వాచెస్ దిస్ ఫిల్మ్ అంటే ఇది ఒక సినిమానే కాదండి అంటే నాకు తెలిసి అల్లూరి సీతారామరాజు కృష్ణ గారిని మనం ఎలా నమ్మామో ఈరోజు రాణి రుద్రమదేవి ఎలా ఉంటుందో నాకు తెలిసి అనుష్కలానే ఉంటుందండి ఇప్పుడు కాదు వచ్చే జనరేషన్స్ వరకు భువన గన్నారెడ్డి ఎలా ఉంటాడు ఏదో అల్లు అర్జున్ లా ఉంటాడు So that really is the power of history and the power of cinema and history. So I'm very, very happy and glad that I'm a little part of this huge, huge film. Thank you. ఈ కథ గురించి మనం ఎంత రీసెర్చ్ చేసిన అండి గుణశేఖర్ గారు దానికన్నా ఎక్కువ చేసి మా ముందుకి యూస్ టు గివ్ అస్ ద మెటీరియల్ సో ఎవ్రీథింగ్ దట్ హీ గేవ్ ఆయన అనుకున్న చాళుక్య వీరభద్రుడు నేను అయ్యానని ఐఎమ్ హోపింగ్ ఐ హావ్ డన్ జస్టిస్ టు వాట్ హీస్ థాట్ ఆఫ్ సో ఇది ఎవ్రీ 6 మంత్స్కి మారుతూ ఉంటాయి సో వాట్ ఐ నో ఇస్ యాక్చువల్లీ ఏన్షియంట్ ఇట్ డజన్ వర్క్ ఎనీ మోర్ బట్ ఒకటండి అలాంటి ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు యాక్టర్గా ఇలాంటి సినిమా చేయడం రుద్రమదేవి గారు బాహుబలి గారు ఇలాంటి సినిమా చేయడం యూ లెర్న్ సో మచ్ మోర్ అండి యాజ్ అంటే యువర్ ఐజ్ ఆర్ కాన్స్టెంట్లీ ఓపెన్ యువర్ ఇయర్స్ ఆర్ ఓపెన్ టు వాట్ పీపుల్ అరౌండ్ యువర్ డూయింగ్ అండ్ వాట్ ఐ ఐమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐ వీల్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ నేను విజువల్ ఎఫెక్ట్స్ స్టార్ట్ చేసినప్పుడు అండి ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అబౌట్ మేము సినిఫెక్స్ అని ఒక మ్యాగజైన్ ఉంది ఆ బుక్ డౌన్లోడ్ చేసి మీకు కూడా సినిఫెక్స్ అనే మ్యాగజైన్ ఆల్ ఆఫ్ అస్ యూస్ టు రీడ్ అలాట్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇప్పుడు మన కళ్ళ ముందు అది జరుగుతుందండి ఇప్పుడు రుద్రమదేవులు అంటే రియల్ 3D గురించి ఎప్పుడో చదివాం వెదర్ ఇట్స్ జేమ్స్ కెమెరాన్ ఆర్ రిడ్లీ స్కాట్ అలాంటి పేర్లు అసోసియేట్ అయి ఉంటాయి అలాంటి సినిమాలతో నౌ టుడే వీఆర్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్ ఇట్స్ హ్యాపెనింగ్ రైట్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అండ్ వీఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ ఆఫ్ ప్రైడ్ అండి ఫర్ మీ బీ పార్ట్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ నా ఫస్ట్ సినిమా తర్ణి గారు చేశారండి అండ్ ఐ నోన్ ఫ్రమ్ యాజ్ అ చైల్డ్ అండ్ ఆయన ఎంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ అయినా ఎంత గొప్ప ఆర్టిస్ట్ అయినా హీ స్టిల్ అ చైల్డ్ హీ థింగ్స్ లైక్ అ చైల్డ్ హీ గెట్స్ ఎక్సైటెడ్ లైక్ అ చైల్డ్ ఆయన ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్పినా ఒక ఇంట్రెస్టింగ్ మూమెంట్ చెప్పినా హీ గెట్స్ యాజ్ ఎక్సైటెడ్ యాజ్ ప్రాబ్లీ అ టీనేజర్ వుడ్ ఐ థింక్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ అన్ ఆర్టిస్ట్ లైక్ దట్ అండ్ హీస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మెన్ వీ లివ్డ్ విత్ ఇన్ ఆర్ సినిమా గ్రోయింగ్ ఐ వెరీ హ్యాపీ దట్ హీస్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్